అవినీతి కి పాల్పడిన అధికారుల్ని పట్టించిన వారికి 100,000 రూపాయల బహుమతి ప్రకటించారు కాంగ్రెస్ నేత కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి. మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖలోని కొందరు అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదే విషయం కేఎల్ఆర్ దృష్టికి వచ్చినట్లుగా తెలిపిన ఆయన దోపిడీకి పాల్పడుతున్న ఆఫీసర్లని పట్టిస్తే కేఎల్ఆర్ ట్రస్ట్ నుంచి 100,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అవినీతి అధికారుల్ని కాంగ్రెస్ సర్కారు సహించదని వారికి కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.